తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కొంతమేరకైనా అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఇక్కడ మాత్రం అస్సలు టచ్ చేయలేదు. ఓవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ దూసుకుపోతుంటే తాము మాత్రం ఏ క్లారిటీ లేక కామ్గా చూస్తూ ఉండాల్సి వస్తుందని బాధపడుతున్నారట తెలంగాణ కాషాయ నేతలు. ఎందుకు ఇలా జరుగుతోంది, ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారని ఆరా తీస్తున్న నేతలకు వెయిట్ వెయిట్, ఒకటి రెండు రోజుల్లో మీ నంబర్ కూడా వస్తుందని చెబుతున్నారట అగ్రనాయకులు. బీజేపీ ఫస్ట్ లిస్ట్లో 40 నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. కాస్త లేటుగానైనా మా లిస్ట్ లేటెస్ట్గా ఉంటుందని చెబుతున్నారు టీ బీజేపీ నేతలు. అభ్యర్థుల ప్రకటనలో సంచలనాలు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు మరికొందరు. బీసీలు, మహిళలకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వాటితో పాటు అస్సలు ఇప్పటిదాకా ఎవరూ ఊహించిన పేర్లు సైతం ఫస్ట్ లిస్ట్లో ఉంటాయని లీకులు ఇస్తోంది టీ బీజేపీ. పార్టీలో చేరేవారు ఇంకా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు కొందరు నేతలు తాము అక్కడి నుండి పోటీ చేస్తాం, ఇక్కడ నుండి పోటీ చేస్తాం అంటూ అభ్యర్థుల ప్రకటనకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్తో పాటు గజ్వేల్లో సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానంటున్నారు. కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎల్బీనగర్ అంటున్నారు. ఎల్బీనగర్లో ఆయన పోటీ చేస్తే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి భార్య బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీనియర్ నాయకురాలు విజయశాంతి సైతం కేసీఆర్ మీద పోటీకి సై అంటున్నారు. ఆమె కామారెడ్డిలో పోటీకి దిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అసెంబ్లీకి పోటీ చేయాలని తనకు లేకున్నా పార్టీ తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలను ఒప్పుకోవాలంటూ ట్వీట్ చేశారు ఆమె. పనిలో పనిగా గజ్వేల్ నుంచి బండి సంజయ్ పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారంటూ ట్విస్ట్ ఇచ్చారు విజయశాంతి. అయితే కొన్ని నియోజకవర్గాలు తప్ప మిగతా చోట్ల ఎవరు పోటీ చేస్తారనే దానిపై పార్టీ ముఖ్య నేతల్లోనే క్లారిటీ లేదట. దీంతో జాబితా విషయంలో అంతలా బిల్డప్ ఇస్తూ గుమ్మరంగా వ్యవహరిస్తున్న పార్టీ నేతలు చివరికి తుస్సుమనిపిస్తారా అన్న భయాలు కూడా కొందరిలో ఉన్నట్టు తెలిసింది. మన లిస్ట్ చప్పగా ఉంటుందా లేక డబుల్ మసాలా బిర్యానీలా స్పైసీగా ఉంటుందా అని పార్టీ నేతలు చర్చ జరుగుతుందట. తాజాగా జనసేనతో కొత్త మద్దత అన్న అంశం కూడా తెరమీదికి వచ్చింది. ఈ పరిణామం ఎటు దారితీస్తుందో, అభ్యర్థుల ఎంపిక మీద ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న భయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా, ఫలితాల వరకు నరాలు తెగే ఉత్కంఠే, ముందు కంటే పెరిగిన మరింత హీట్, రోజు రోజుకు అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్, ఇదంతా ఓకే కానీ జనాల మనసుల్లో ఎవరున్నారు? సర్వే కోసం గ్రౌండ్ లోకి వెళుతుంది మీ హిట్ టీవీ. త్వరలోనే మీ ముందుకు హిట్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్.